కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్ గారు చీప్ ట్రిక్స్ ప్లే చేసిన విషయం మొత్తం రాష్ట్ర ప్రజానీకమందరూ కూడా చూస్తున్నారు. ఇక్కడ ఇంకొక విచిత్రం ఏమంటే, హఫీజ్ ఖాన్ గారు మతాన్ని కూడా పవిత్రమైనటువంటి ఖురాన్ని చేతపట్టుకుని పవిత్రమైనటువంటి మసీదులో కూర్చుని ఆయన మాటలు చూస్తుంటే, అంటే మతాన్ని అడ్డబెట్టుకుని మరొకసారి ఎమ్మెల్యే కావాలని చూస్తున్నాడు. అమాయకులైనటువంటి మా ముస్లిం మైనార్టీ సోదరుల్ని మరొకసారి మోసం చేసి చీప్ ట్రిక్స్ ప్లే చేసి మరొకసారి శాసనసభలో మరీ మోసం చేయాలని చూస్తున్నాడు. ఇవన్నీ కుదరదు. మా జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి నారా లోకేష్ బాబు గారు ఈరోజు కాదు, కుప్పం నుంచి స్టార్ట్ చేసి కర్నూలు వరకు వచ్చాడు. దాదాపు 93 రోజులు ఆయన పర్యటనలో ఎన్నో విషయాలు చెప్పాడు. మీ వైసీపీ ముఖ్య నేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేయడం జరిగింది. మరి జగన్ రెడ్డి గారు ఈరోజు వరకు కూడా ఒక్క ఆరోపణ కూడా బయటకు వచ్చి సమాధానం కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. కానీ వైసీపీ పార్టీలో ఒక విచిత్రమైన పరిస్థితి ఏమంటే, చాలామంది మెజారిటీ ప్రజలు ఏమనుకుంటారంటే వైసీపీ అంటే చిల్లర పార్టీ అని. ఆ చిల్లర పార్టీలో నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావు, ఆ చిల్లర ట్రిక్స్ ప్లే చేయడానికి ఇవన్నీ చేస్తున్నావు. ఈ సందర్భంగా ఒకటే నీకు ఛాలెంజ్ చేస్తున్నాం, మీ వైసీపీ పార్టీలోనే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఎస్వి మోహన్ రెడ్డి గారు మీ గురించి పెద్ద చిట్టా ఇచ్చారు ఇంత పెద్దది. ఫస్ట్ ఎస్వి మోహన్ రెడ్డికి మీరు సమాధానం చెప్పండి, తర్వాత మా నాయకుడి దగ్గరకు వస్తావు. మీ సర్వే నంబర్లు, మీ కబ్జాలు, మీ కథలు, మీ దోపిళ్ళు అన్నీ కూడా మేం కాదు ఆరోపణలు చేసింది, మీ నాయకుడే, మీ పార్టీ నాయకుడే ఎస్వి మోహన్ రెడ్డి గారు క్లియర్గా చెప్పారు. అక్కడ సమాధానం చెప్పిన తర్వాత మా జోలికి వస్తే బాగుంటుంది. రెండవది, మీ వయసుకు మించిన పదాలు మీరు ఉపయోగించారు. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మూసేయాలని మీరు అనడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి వాళ్ళ నాయన తరమే కాల తెలుగుదేశం పార్టీ జోలికి వచ్చి, ఇప్పుడున్నటువంటి జగన్ రెడ్డి కాదు కదా, నీ తరం కూడా కాదు. ఇవన్నీ పార్టీ ఎందుకు మూస్తారయ్యా? నీ మీద మా ఆధారాలతో సహా మా నాయకుడు అని కూడా క్లియర్ చెప్పారు. నీకు దమ్ము ధైర్యం ఉంటే, లేదా నువ్వు నిజాయితీపరుడైతే, లేదా భగవంతుని మీద నీకు భక్తి ఉంటే, మేము ఏవైతే ఆరోపణలు చేసినావో అన్ని ఆధారాలతో సహా నువ్వు రుజువు చేయి. అవి అబద్ధమని తేలితే మా నాయకుడు చెప్పినట్లు కోర్టు పో, లేదా మీదే గవర్నమెంట్ ఉంది ఇక్కడ, సిబిఐ కానీ లేకుంటే సిఐడి, మీరు ఎంతో ఇష్టపడి చేసుకున్నటువంటి సిఐడి కానీ అవన్నీ వద్దనుకుంటే అన్ని ప్రజా సంఘాలతో ఒక నిజ నిర్ధారణ కమిటీ కానీ లేకుంటే జేఎస్ కానీ వేసేసి వాటికి నీ ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి డిమాండ్ చేయి. ఈ సందర్భం కూడా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం, మా నాయకుడు అవసరం లేదు, మేమే చాలు. ఆధారాలతో సహా అన్ని పార్టీలు కలుపుకుని జేఎస్ కానీ అన్ని సంఘాలతో కలుపుకుని నిజ నిర్ధారణ కమిటీ, ఆసిఫ్ ఖాన్ అనే వ్యక్తికి సంబంధించినటువంటి ఆయన నీతి నిజాయితీపడనే ఏ విధంగా తాను మరి పవిత్ర గ్రంథాన్ని పవిత్ర దేవాలయంలో ఛాలెంజ్ చేస్తున్నాడో నిజ నిర్ధారణ కమిటీని నువ్వన్న ఫామ్ చేయి, మేమన్న ఫామ్ చేస్తాం, ఆ కమిటీ ముందు నీ ఆధారాలు చూపించు, మా ఆధారాలు చూపిస్తాం, నువ్వు ఎంత పతివ్రతో ఈ కర్నూలు జిల్లా ప్రజలందరికీ కూడా చూపిస్తామని కూడా ఛాలెంజ్ చేస్తున్నాం.